ప్రస్తుతం బాలకృష్ణ కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రోలర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా ఈవెంట్ ను గ్రాండ్ గా విడుదల చేయాలంటూ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా చేయాలంటూ చిత్ర యూనిట్ కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. అయితే దీనికి చీఫ్ గెస్ట్ గా జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రాములుగా వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే నందమూరి బాలకృష్ణకు మంచి భారీ షాక్ నే ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ త్రిపుల్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల తనకు ఈ ఈవెంట్ కు రావడం కుదరదని తేల్చి చెప్పేశారట. ఏదేమైనా సరే బాలయ్య చెప్పినా కూడా ఎన్టీఆర్ రాకపోవడానికి గల కారణాలు మాత్రం తెలియడం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రిపుల్ ఆర్ షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. మరి కళ్యాణ్ రామ్ యథాతథిగా వస్తారా లేకపోతే ఎన్టీఆర్ ఆగిపోవడంతో తను కూడా ఆగిపోతారా అనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇదే గాని జరిగితే ఇప్పుడు ఆ ఈవెంట్ కు అంతగా రెస్పాన్స్ వచ్చే అవకాశాలు లేవు. మరి బాలకృష్ణ నెక్స్ట్ చర్య ఏముంటుందా, వీళ్ళిద్దరి మధ్య దీంతో గ్యాప్ పెరుగుతుందా అన్నట్లు సినీ ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది. మరి త్రిపుల్ ఆర్ షూటింగ్ ని మధ్యలో ఆపేసి ఏదైనా అనివార్య కారణాల వల్ల ఆగిపోయారా లేకపోతే దాన్ని మధ్యలో ఆపేసి ఈవెంట్ కి వస్తారా అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా సరే ప్రస్తుతం బాలయ్య అలాగే ఎన్టీఆర్ల మధ్య ఇప్పుడు బంధం మరింత చిగురించింది. ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఈవెంట్కి వెళ్ళినా ఇద్దరు మంచిగా మాట్లాడుకోవడం, ఒకప్పుడు వాళ్ళిద్దరికి కొంచెం క్లాష్ ఉన్నట్లుగా కూడా తెలిసింది. అని ఇటీవల వాళ్ళిద్దరు కలిసి ఉండడం నందమూరి అభిమానులు మంచి ఆనంద వార్తాహనం కలుగుతుంది. మరి ఈవెంట్ కి ఎన్టీఆర్ వస్తారో లేదో చూడాలి. మరి